లంకణం పరమ ఔషధం నీ మనసు నీ మతి ఎలా ఉంటుందో నీ గతి ఎలా ఉంటుంది యా మతి సా భవేత్ నీ మతి ఎలా ఉంది నా కరోనా వస్తుందేమో కరోనా వస్తుందేమో భయపడే గజగజ వణుకుతున్నావా అలానే జరుగుతుంది ఏ నాకేది రాదు నేను చిరంజీవిని నృత్యం చేయుణ్ణి పది పాటు ఉండేవాడిని నేను ఎన్నో పనులు చేయాలి అని అనుకున్నప్పుడు అలానే జరుగుతుంది నీ గతే అలానే ఉంటుంది నీ మనస్సుని నీ చేతుల్లో ఉంది నీ ఎటువైపు అంటే అటువైపు తిప్పచ్చు నీ మనస్సుని నీ మనసు ఎటువైపు తిప్పబడుతుందో నీ జీవితం అటువైపే తిరుగుతుంది ఒక నలభై సంవత్సరాలంటే నేను నిశ్చయించుకున్నాను వీడు ప్రపంచానికంతా ధ్యానం చెప్తాడు నా లక్ష్యం పెట్టుకున్నాను ప్రపంచానికి అంతా పక్కింటి వాడికి కాదు ప్రపంచానికంతా ఇప్పుడు ఈ యొక్క ఈ రికార్డింగ్ ప్రపంచం అంతా వెళ్తుంది అందరూ చూస్తున్నారు ఎవరికి ఎవరికి ఇష్టం ఉందో చూడవలసిన వాళ్ళు చూడడానికి వాళ్ళందరూ చూస్తున్నారు ఇష్టం లేని వాళ్ళు చూడరు పక్కింటి వాడికి కూడా చూడరు కానీ అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా ఇష్టం వాళ్ళు చూస్తారు దీన్ని వాడికి ఇష్టం ఉంది కనుక వాడు చూస్తాడు పక్కింటి వాడు ఇష్టం లేదు వాడు చూడ్డు నేను ఇక్కడ మాట్లాడుతున్నా పక్కింటి వాడికి ఏమీ అందదు ఎందుకంటే వాడికి ఇష్టం లేదు కానీ అమెరికాలో అందుతుంది ఎందుకంటే వాడికి ఇష్టం ఉంది నీకేది ఇష్టము రేపు పోవడం ఇష్టమా ఇంకో పది పాటు ఉండడం ఇష్టమా భగవద్గీతలో చివరిలో కృష్ణుడు ఏమంటాడంటే అర్జునుడితో యథా ఇచ్చేసి తథాకరు నీకు ఏది ఇష్టమో అది చెయ్యి నీకు రేపు వెళ్ళిపోవడం ఇష్టమా శరీరాన్ని వదిలిపెట్టేసి లేకపోతే ఇంకో పది పాటు ఉండడం ఇష్టమా నీ ఇష్టం ఏమిటి నీ ఇష్ట ప్రకారమే నువ్వు జీవించు నీ ఇష్ట ప్రకారమే రేపు పొద్దున నేను వడా తింటానా ఇడ్లీ తింటానా పెసరట్టు తింటానా ఇంట్లో ఆర్డర్ ఇస్తాను నాకు రేపు పొద్దున పెసరట్టు కావాలి నేను ఇడ్లీ తిన్నాను కనుక రేపు పెసరట్టు కావాలంటే అదే జరుగుతుంది మన ఇంట్లో ఏం జరుగుతుంది చెప్పండి వంటలు ఏం జరుగుతాయి మన ఇష్టం ప్రకారమే జరుగుతాయి అలా మన ఒంట్లో ఆరోగ్యం ఎంతవరకు ఉండదు మన ఇష్ట ప్రకారమే ఉంటుంది నా నలభై సంవత్సరాలు నిశ్చయించుకున్నాను నేను ప్రపంచానికి అంతా ధ్యానం చెప్తాను వీడే చెప్పగల సమర్థుడు అందుకని అలానే జరిగింది నేను అలా పెట్టుకోకుండా ఉంటే ఇదంతా జరిగేదా అలాగే ఒక పది పదిహేను సంవత్సరాలు నేను పెట్టుకున్నాను వీడు నూట యాభై సంవత్సరాల వరకు బతుకుతాడు శరీరంలో రెండు వేల తొంభై ఐదు వరకు ఉంటాడు అని నా అందరికీ చెప్తున్నాను ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉన్నాను అందరి చేత చెప్పిస్తున్నాను నాతో పాటు ఎంతమంది ఉంటారు అంటే అందరి చేతులపైకి కదా రెండు వేల తొంభై వరకు ఈ శరీరం ఉంటుంది నేను నిశ్చయించుకున్నాను నేను నిశ్చయించుకునేది నాకు జరుగుతుంది అని ఈ పుస్తకం ఎంత బాగా చెప్పిందో ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ వన్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు నిన్న నాకు ఈ పుస్తకం దొరికింది నా ఒక భావాదాన్ని చెప్పడం కోసం ఈ పుస్తకం చాలా బాగా దొరికింది నాకు